నమస్కారం జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లోని పన్నెండు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభం ఫలితాలు కలుగుతాయని వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ప్రేమ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు సో గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాసులకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం గారు మాగత్థవివ సంపృతౌ మాగత్థ ప్రతిపత్తగతరౌ వందే పార్వతీ పరమేశరై సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య కేతవే నమ శృంగేరి పీఠాదిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మకర రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుందంటారు మకర రాశి వారికి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం ద్వితీయ ముందు శని వక్రీకరించి తృతీయముందు రాహు అలాగే పంచమందు కుజ గురువులు అలాగే రవి శుక్ర బుధుల యొక్క కలయిక సప్తమందు అలాగే నవమందు కేతుస్థానం వెరసి చూసుకున్నట్లయితే పన్నెండవ తారీఖు రోజున కుజుడు అలాగే పదిహే పదహారో తారీఖు రోజున రవి ఈ యొక్క గ్రహ సంచార మార్పు ప్రభావం వలన చాలా మటుకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారు ఈ యొక్క జూలై మాసంలో పదహారు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు పొంద పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఎంతవరకు మీరు మౌనముని ఆశ్రయిస్తే అంత మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రధానంగా గ్రహ సంచారములు అనుకూలంగా లేని కారణం చేత ఎక్కడ తగ్గి ఉండాలి ఎక్కడ పెరగాలో మనం తెలుసుకొని లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే మకర రాశి వారు చాలా మటుకు సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏది ఈ సృష్టిలో అసాధ్యం కాదు అలాగే మొక్కవని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే గ్రహాలు కూడా మోకరిల్లుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మొండి ధైర్యంతో మీరు ప్రయాణం చేస్తే ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు చాలా సమస్యలు మిమ్మల్ని బాధించవు స్వజన విరోధములు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే బంధువర్గంలోని వారే మీకు కొంత శత్రుత్వముగా మెలిగేటువంటి అవకాశాలు ఉంటాయి సరదాకి కూడా మీరు ఎవరిని ఎవరితో పరాచకాలు మాత్రం ఆడకండి సరదాగా ఒకరిని టీస్ చేయకండి నవ్వుతూ ఎదుటి వాళ్ళతో మాట్లాడకండి ఆ నవ్వే నలుగురిలో నగు నగుపాలు అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి మీరు ఒక పాజిటివ్ వేతో ఆలోచించినప్పటికీ గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత మీ మాట ఎదుటి వాళ్ళకి నెగిటివ్గా మారుతుంది నెగిటివ్గా వినబడుతుంది తద్వారా ఏమవుతుంది మీకు అకారణమైనటువంటి విరోధాలు కలుగుతాయి మిత్రులతో కావచ్చు బంధువులతో కావచ్చు లేకపోతే హితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు సరదాకి మాత్రం కూడా మీరు ఎటువంటి చర్యలకి పాల్పడకండి ఇక గమనించుకున్నట్లయితే లిటిగేషన్స్ వంటి వాటికి ఎంతవాటు కనుక గ్యారంటీ దారుగా అంటారు కదా నేను హామీ ఈ పని చేసి ఇది ఇదనికి నేను హామీగా ఉంటాను అని అట్లాంటి సంఘటనల్లో మీరు తలదూర్చకండి ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుగా ఎవరు అడిగి వచ్చినా ఇవ్వకండి ఎందుకంటే గ్రహ సంచారం బాగోలేనప్పుడు అనేక రకాలుగా నష్టాలు ఉంటాయి అందులో ప్రధానంగా ఈ కలియుగంలో ధనమిదం మూలం జగత్ కాబట్టి డబ్బును ఎవరైనా అప్పుగా అడిగితే మాత్రం ఇవ్వకండి ఇక విద్యార్థులకి కొంత ఊరట కలిగించడంగా కొద్దిగా శ్రమతోటి మంచి ఫలితాలు పొందుతానని చెప్పొచ్చు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు చిరు వ్యాపారస్తులు కావచ్చు రోడ్ సైడ్ వెండర్స్ కావచ్చు లేకపోతే కుల వృత్తిలో ఉన్నవారు అలాగే వంశ వృత్తిలో ఉన్నటువంటి వారు అలాగే ఉద్యోగస్తులు కానీ ఏదైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు ఈ తాత చెప్పొచ్చేదంటే అనుకూలమైన సంఘటన కంటే అనుకూలంగా లేని సంఘటనలు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చాలా పెద్ద తరహాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అయితే ఇంతకుముందే చెప్పుకున్నాం డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏది సాగదు కాబట్టి మనకు ఏ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ సమయంలో మనం ఆశించిన మేర మనకు లాభం కలుగుతుంది వ్యాపారస్తులు అనుకోండి ఏ రోజుల్లో స్టాక్ ఎక్కువగా పెట్టుకోవాలి లేకపోతే ఇంతకుముందు బిజినెస్ చేసి ఉంటాం లేదా ఇంతకుముందు ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటాం ఇక రావు అనుకున్న సందర్భంలో ఏ రోజుల్లో మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏ రోజుల్లో వ్యాపారం బాగా సాగుతుంది అనేటువంటి యొక్క విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖులు ఈ మూడు రోజులు ధనపరమైనటువంటి విషయాల్లో లోటు ఉండదు ధనము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడో తారీఖుల్లో మాత్రం మానసికమైన ప్రశాంతతను కోల్పోతారు సరిగ్గా నిద్రపట్టదు అన్ని రకాలుగా అడ్డంకులు పనులు చేద్దామనుకుంటే అవరోధాలు కలుగుతాయి ఖర్చు అధికంగా ఉంటుంది పరధ్యాసతో ఉంటాడని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో గడిచినటువంటి రోజుల్లో వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త మీకు వెసులుబాటు కలుగుతుంది అంటే ఎండగా ఉన్నవాడికి చెట్టు నీడ చల్లగా ఎలా అనిపిస్తుందో ఎన్నో కష్టాలు ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో ఈ మూడు రోజుల్లో పడినటువంటి కష్టాలకి కొంత రిలీఫ్ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కలుగుతుంది తద్వారా పాజిటివ్గా ఉంటారు అప్పుడు కొన్ని నిర్ణయాలు పాజిటివ్గా తీసుకుని మీకు భవిష్యత్తు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో మీరు వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకోండి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అకారణ విరోధాలు మీ వల్ల కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి ధైర్యం ఇచ్చినటువంటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో వచ్చిన ధైర్యంతో ఎదుటి వాడిని చులకనగా చూడకండి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో బంధువర్గాల యొక్క సహాయ సహకారాలు కావచ్చు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు వాళ్ళ వల్ల మీకు కొంత ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీరు ఊహించకుండానే ధనము మీ చేతికి అందుతుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడో తారీఖులో ఇవి ఏమంత మంచి రోజులు కావండి కార్యహాని జరిగేటువంటి అవకాశాలుంటాయి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి ఇక అన్నిటికంటే మించి గృహంలో మరమ్మతులు కానీ వాహన మరమ్మతులు కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పడాలి ఇలా ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీలలో ఎటువంటి ధనపరమైన నిర్ణయాలు కానీ మీ భవిష్యత్తు మంచిగా ఉండడం కోసం తీసుకునే నిర్ణయాలు కానీ వాయిదా వేసుకోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు మకర రాశిలో జన్మించిన వాళ్ళు గమనించుకోవాలి ఆనందంగా ఉండేటువంటి రోజులు మాత్రం పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులని వీక్షించే ప్రేమ ప్రేక్షకులు గుర్తించాలి ఇక ఇంతకుముందు మళ్ళీ చెప్పుకున్నట్టుగానే ధనమిదం మూలం జగత్ అలాగే దైవానుగ్రహం ఉంటే ఎంతటి వాడైనా కానీ ఆ దైవానుగ్రహంతో ముందడుగు వేస్తాడు తద్వారా విజయాలన్నీ ఆ దైవానుగ్రహం ఉన్నటువంటి వ్యక్తికే వరిస్తాయి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు అలాగే ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ హోమము విద్య వివాహం ఉద్యోగం అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు మీ గోతనామాదులతో కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క గోతనామాలతో కార్యక్రమం చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరం పొడుగుతా కూడా మీ యొక్క గోతనామాలు నమోదు చేసుకోవాలను చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా నమోదు చేసుకోవచ్చు ఒకే గురువు గారు మకర రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉంటుంది అలాగే ఖర్చులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ రోజుల్లో వీరికి శుభం కలుగుతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఏంటంటే వీరికి వచ్చేసి ఈ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ లేదంటే వీరి యొక్క జాతకంలో ఏమన్నా దోషాలు తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారు గమనించుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రతిరోజు శంకరాచార్య విరచిత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము నృసింహ స్తోత్రము ఇవి రోజు రోజుకి మూడు సార్లు ఒక వారం రోజుల పాటు పఠించండి చాలా మటుకు ఈ యొక్క దైవానుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పడంలో సందేహం లేదు ఓకే మకర రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర